తుక్కుగూడ సభ ఏర్పాట్లు పరిశీలించాక మంత్రి పొన్నం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సంబంధం లేదన్నాడు, ముందెందుకు చెప్పిండు? ఆ ఇద్దరు ముగ్గురు లంగలే చేసినాం, ఏదో నా స్టేట్మెంట్ కాదు అది, ఇద్దరు ముగ్గురు లంగలే చేసినాం అన్నాడు. సంబంధం లేనప్పుడు ఆనాడు చెప్పాలే, నాకు సంబంధం లేదు ముందు నుంచి చెప్తే పర్వాలేకుండే, ఇద్దరు ముగ్గురు లంగలే చేసినానని నీ ప్రభుత్వం ఒప్పుకుంది. మంత్రిగా ఆనాడున్న ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా మీ ప్రకటన వచ్చి అవును ఇద్దరు ముగ్గురు లంగలే చేసినాం, ఏంది అయితే ఎందుకంటే లొల్లి తాను అన్నాడా లేదా? అన్నంకీల సంబంధం లేదంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారు? ఆయన నా మాట కాదు ఇది, అది అరే ఇప్పుడు మేము అందుకే వాళ్ళకు స్వేచ్ఛ ఇస్తున్నాం, వాళ్ళు బరాబర్ దానికి స్పందిస్తాం. మేము చెప్తేనే స్పందించాలని ఎందుకు వాళ్లకు? ఎవరో పేర్లు తీసిండో ఆనాడు వీళ్ళంతా అధికారులు పేర్లు తీసినోళ్ళు, వాళ్ళు సోమోటోగా ఏమేమి జరిగినాయో చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పుకోవాలి. ఆనాడు కొంతమంది అధికారులు ఉన్న వాళ్ళ పేర్లు తీసిండు, ఇప్పుడు ఉన్నటువంటి అధికారుల పేర్లు తీసిండు, అధికారుల నిర్ణయం అంటే నిబంధన ఎత్తుండు, దాని అధికారులు తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళు స్పందిస్తారు వాళ్ళ పక్షాన. మేమెందుకు? వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఈ ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా ప్రభుత్వం నిర్ణయాన్ని ముందు తీసుకొని పోయినరు. బాధ్యత నువ్వు తప్పించుకొని ఇలా ప్రభుత్వం నుంచి పోగానే వాళ్ళు ఏదైనా నెట్టేస్తే ప్రభుత్వ విధానం, ఏదైనా చేస్తే బాధ్యత మా ప్రభుత్వం చేసిందని చెప్తాం మేము, తప్పించుకోము. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది దానికి సంబంధించిన ప్రొసీజర్ పరంగానే నడుస్తుంది. ఆ ప్రొసీజర్ పరంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు మేము ఎక్కడ ఇన్వాల్వ్ కాం. చట్టపరంగా న్యాయపరంగా ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా నడవాలి, ఏ కార్యాచరణ తీసుకోవాలనో ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ దానికి సంబంధించిన అధికారి ఏ విధంగా ఉంటే ఆ విధంగా తీసుకుంటారు. మీరు వెయిట్ చూడండి, తొందరగా పడతారు. ఎక్కడైనా ఎవరైనా ల్యాప్సెస్ పరంగా కనబడ్డా ప్రభుత్వం ఉపేక్షించేది ఉండదు. ప్రస్తుతం అంతా కూడా అధికార యంత్రాంగానికి సంబంధించి ఆన్గోయింగ్ పాలసీ విధానాలు తప్ప. ఈరోజు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడైనా ల్యాప్సెస్ కనబడ్డా, రాబోయే కాలంలో ఎక్కడైనా ఇబ్బంది జరిగినా మా ఎలక్షన్ కోడ్ నిబంధన నియమాల తర్వాత మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ఏం చేయాలనేది అప్పుడు ఆలోచన చేస్తాం. మీకు ఈరోజు మాకు ఈరోజు అనిపించినా అనిపించకున్నా కోడ్ ఉన్న నిబంధనలకు సంబంధించి దాని పరిధిలోనే మేము మాట్లాడాలా, ఆ మాట్లాడే క్రమంలోనే మేము చెప్తా ఉన్నాం ప్రజలందరికీ కూడా. దాని తదుపరి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా నడపాలా, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎక్కడ ఇబ్బంది ఉంది, అసలు ల్యాప్సెస్ ఉన్నాయా లేవా, ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలి అప్పుడు మీకు చెప్తాం. థ్యాంక్ యూ. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మూడు నెలలు అయింది అంతా అన్ని నేతన్నలది కానీ రైతన్నలది కానీ కార్మికులది కానీ సింగరేణి కార్మికుది కానీ విద్యార్థిది కానీ అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమం విషయంలో ఇప్పుడు కూడా వారందరికీ అభయం ఇస్తూ ఉన్నాం. రాజీ లేకుండా వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తాం. కేవలం 3 నెలలు అయింది, ఆ 3 నెలల కాలంలో వీలున్నంత వరకు ప్రజలకు సంబంధించి మేము ఇచ్చిన వాగ్దానాలను వారి ముంగట పెట్టినాం, అమల్లో తీసుకొచ్చినాం, ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే వారు చెప్పేది కేవలం ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లు వస్తే పార్లమెంట్లో ఏ విధంగా ఈ వర్గాల ప్రజల ఓట్లు తీసుకోవాలనే ఉత్సాహం చూపెట్టారు తప్ప ఇంకా సమయం ఉంది, ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి అనే ఓపిక లేదు. ప్రభుత్వం మేము కోల్పోయినామని
ఒక ఆందోళన వారి మదిలో ఇంకా ఉంది, దానికి మేమేం చేయలేం కదండి. ఇప్పుడు ఈ వర్గానికి సంబంధించి, చేనేత వర్గానికి సంబంధించి 400 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దాని గురించి వారికి 10 సంవత్సరాలు కాలమే ఉండే, ఎందుకు పేమెంట్ జరగలేదు? వారికి వారు పునరాలోచించుకోవాలి. ఎందుకు ప్రభుత్వం కోల్పోయింది ఏందని వారు ఆలోచన చేసుకుంటే సమాధానం దానిలో కనబడతాయి. ఆ సమాధానం కూడా నా పేరు మేము చేసే ప్రయత్నంలో సంబంధిత మంత్రివర్గ పెద్దలు దీని గురించి సమీక్ష చేసిండ్రు, కార్యాచరణ తీసుకుపోతా ఉన్నారు. కేఆర్ఎంబికి సంబంధించి ఈరోజు మంత్రి గారు నిన్ననే ఏ సందర్భంలో ఏ విషయం తీసుకుపోతున్నామో స్పష్టంగా చెప్పడం జరిగింది. అది పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొని చెప్తాం. పవర్ ఉందని గత సర్కార్ అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని ఫైర్ అయ్యారు. చట్టాన్ని సొంత అవసరాల కోసం వాడతారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు చేశారన్నారు. తుక్కుగూడ సభకు జిల్లాల నుంచి ప్రతి కార్యకర్త తరలి రావాలని పిలుపునిచ్చారు మంత్రులు. రాజకీయ అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జడ్జీలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. విపక్ష నేతల్ని టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడడం దారుణమన్నారు. ఎలక్షన్ తర్వాత ట్యాపింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన. నాకేం సంబంధం, నాకేం సంబంధం అంటే 10 ఏళ్ళు పాలన చేసింది మీరు, మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ను వాడతారా? దేశ క్షేమం కోసం, భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు. ఇప్పటికే జరిగిన నష్టాన్ని అన్నింటినీ కూడా కావాల్సిన రీతిలో తీసుకోవాల్సిన చర్యల ప్రకారం చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం. ఎన్నికలు అయిన తర్వాత తప్పనిసరిగా పూర్తి స్థాయిలో మిగతా అంశాలు కూడా మేము చెప్తాం. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు చేశారని ఆరోపించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి పోయారని ఫైర్ అయ్యారు. ఏపీ రాష్ట్రం అక్రమంగా ప్రాజెక్టుల నుంచి నీరు తీసుకోపోయినా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే నీటి సమస్య వచ్చిందన్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇంత అధాపాతాళానికి వినాశనాన్ని, విధ్వంసాన్ని సృష్టించారని చెప్పి ఎవరు ఊహించలా. కానీ అందుట్లోకి వెళ్ళి చూస్తే ఎందులో చేయబెట్టినా కూడా అందట్లేదు. అది ఇది అని లేదు, అన్నిట్లో కూడా ఆ అవినీతి భగవంతుడు చేరిపోయాడు. ఎన్నికల ముందు మేము చెప్పాం, సాగర్లో వానాకాలంలోనే మీరు పంటకు నీళ్ళు ఇవ్వలేదు, నీళ్లు రాలేదని. కాబట్టి మంచినీళ్ళు పుంజుకోవాలి. పక్క రాష్ట్రాలు దొంగతనంగా తీసుకెళ్తున్నారు, పట్టించుకోండి అని చెప్పి మనం కానీ అధికారులు కానీ చెప్తే ఆనాడు పట్టించుకోలే. ఈనాడు మంచినీళ్ళకు కూడా మనం పక్క రాష్ట్రాన్ని మళ్ళీ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. తుక్కుగూడ సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రతి కార్యకర్త తరలి రావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తుక్కుగూడ సభ నుంచే కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలవుతుందని చెప్పారు. 6 తారీఖున తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రియతమ నాయకులు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు, మన ప్రియతమ నాయకులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు ఈ సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించనున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో కూడా ఈ సభ ద్వారా మరి ఆవిష్కరించబడుతుంది. అదేవిధంగా దేశంలో పార్లమెంట్ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ ప్రచారం కూడా ఈ సభ ద్వారా మరి ప్రారంభం కానున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు ధీటుగా సమాధానం చెబుతానన్నారు మంత్రి కొండా సురేఖ. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని,
అందుకే లీగల్ నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. అసలు అట్లా నోటీసులు ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ కోకొల్లలు ఇవ్వాలి టీఆర్ఎస్ వాళ్ళకి, ఎందుకంటే ఈ సంస్కృతి మొదలైందే టీఆర్ఎస్ పార్టీ నుంచి. కేసీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడినరు, కేటీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడినరు, వాళ్ళ మంత్రులు ఎన్ని రకాల మాటలు మాట్లాడినరు, అవన్నీ కూడా ఒకసారి చరిత్ర తిరిగేస్తే వందల నోటీసులు వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు ఎట్లుందంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఒక పక్క ఓడిపోయినరు, ఒక పక్క చెల్లె జైలుకు పోయింది, ఇక్కడనేమో అందరు బీఆర్ఎస్ నాయకులందరూ చేజారిపోతూ ఉన్నారు, దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నారు ఉన్నారు కాబట్టి ఏదో ఒక పద్ధతిలో వాళ్లను లైమ్లైట్లో పెట్టుకోవడానికి. దేశంలో టెస్లా పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనపై ప్రభుత్వం నిశితంగా ఫాలో అవుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలు అమలు చేస్తున్నామని, టెస్లా వంటి మేటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సులువుగా అనుమతులు ఇస్తున్నామని ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు నేతలు కార్యకర్తలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. వరంగల్ చెవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు హస్తం కండువ కప్పుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి మెజార్టీ ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ. ఇప్పటికే 34 కమిటీలతో సమావేశాలు నిర్వహించింది. ఈ నెలలోనే బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. మరోవైపు రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్తో రేపు రైతు సత్యాగ్రహం పేరుతో ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలను బీజేపీ నిర్వహించనుంది. రాష్ట్ర జాతీయ నాయకులు పాల్గొంటారని బీజేపీ తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసును ఎలక్షన్ కమిషన్ విచారణ చేయాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ పర్మిషన్ లేనిదే ట్యాపింగ్ అసాధ్యమన్నారు. దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ట్యాపింగ్ పై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపించారు. మా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఈరోజు పోలీసులు నివేదికలో తెలుస్తా ఉంది. నేను ఈరోజు ఈ విషయం పైన ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. దీనికి కారణం ఎవరని అడుగుతా ఉన్నాను. ఇందులో వస్తున్నటువంటి వార్తల ప్రకారము ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం, ప్రత్యక్ష ప్రమేయం ఉందన్న విషయం కూడా ఈరోజు బయటపడతా ఉంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షతన ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశమైంది. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ సెంట్రిక్ గా పని విభజన, నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహరచనపై విస్తృతంగా చర్చించారు. ఇంటింటికి వెళ్లి మోదీ ప్రభుత్వ విజయాలను తీసుకెళ్లే ప్రణాళికలను రూపొందించారు బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ. మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మార్నింగ్ వాక్ చేశారు. కులమతాలకు అతీతంగా బీజేపీకి ఓటేయాలన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. చదువుకున్నటువంటి యువకుల దగ్గర నుంచి మొదలుకొంటే రైతన్న, దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నలు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, బిడ్డ ఈ మూడోసారి ఈ తాపు కూడా తప్పకుండా మోడీనే గెలిపిస్తామని. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను చూసి ఓర్వ లేక కొంతమంది కొన్ని కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్లో కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీజేఎల్పీ నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు సరైన వైద్యం అందజేయాలని ఎమ్మెల్యే ఏలేటి వైద్యులను ఆదేశించారు. మరి ప్రతి నిమిషం పర్యవేక్షణ చేసుకుంటూ వారికి ప్రత్యేకంగా అన్ని రకాల మందులు, సదుపాయాలు, వైద్య సదుపాయాలు అన్ని కూడా అందించడం జరిగింది. దేశంలో మోదీకి ఎదురే లేదన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో పర్యటించారు. కేంద్ర పథకాలు ప్రతి గ్రామానికి చేరాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు. గ్రామీణ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని అన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. గ్రామీణ ప్రాంతం అభివృద్ధి కొరకు ఒకటే ఒక మార్గం, అది బీజేపీ. అది బీజేపీకి కమలం పూపు ఓటు ఇస్తేనే నిజమైన అభివృద్ధి అవుతుంది. కులాలు మతాలకు అతీతంగా అభివృద్ధి అంటే నిజంగానే మోడీ ప్రభుత్వం అయితే అది అందరు గమనించారు. మరోసారి విజ్ఞప్తి ఏంటంటే మీరు కమలం పూపు ఓటు వేయండి.
హిందువులంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. జై శ్రీరామ్ అంటే ఆకలి తీరుతుందా అని కేటీఆర్ అనడం హాస్యాస్పదమన్నారు. కేటీఆర్ కు మతి భ్రమించిందని, జై శ్రీరామ్ నినాదమే హిందువుల బతుకు అన్నారు. జై శ్రీరామ్ అనకపోతే పానం పోతుంది, మరి పానమే లేకపోతే అన్నం ఎట్లా తింటాం? గౌరవనీయ సోదరుడు కేటీఆర్ చెప్తున్నా, సోదరా నీ కుటుంబం మీద ఈరోజు నాకు కొద్దిగా సానుభూతి ఉంది, సిస్టర్ టీఆర్జేలో ఉంది కాబట్టి దయచేసి మన మైండ్ బతిభ్రమించి ఇట్లా మాట్లాడుతున్నాము. ధర్మాన్ని అవమానించడం మానుకోకపోతే నీకు తగిన శాస్తి చెప్తాం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హిందువులం. ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని సర్వేలు చెప్తున్నాయన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కాంగ్రెస్ కేవలం కుటుంబ పార్టీకే గ్యారంటీ అన్నారు. తుక్కుగూడ సభతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను తుక్కుతుక్కుగా ఓడించడం ఖాయమన్నారు. బెయిల్ మీద ఉన్న నేతల ప్రజలకు గ్యారంటీ ఇచ్చేదని ఎద్దేవా చేశారు. అమూల్ బేబీగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి లోక్సభలో అనేక సందర్భాల చర్చల సమయంలో చిలిపి వేషాలేసి హైదరాబాద్ లో రాబోతున్నాడు. ఆయన గ్యారంటీ ఇవ్వడానికి తుక్కుగూడలో బహిరంగ సభకి రాబోతున్నాడు. తుక్కుగూడ సమావేశం ఈసారి కాంగ్రెస్ ని తుక్కు తుక్కుగా ఓడగొడుతుంది. ఈ నెలలో రాష్ట్రానికి బీజేపీ కేంద్ర నాయకత్వం రానుంది. రాష్ట్రంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని బీజేపీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ తో పాటు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. త్వరలో బీజేపీ అగ్రనేతల షెడ్యూల్ ఖరారు కానుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో అమలు చేయని హామీలపై సిటీలోని కొన్ని ప్రాంతాల్లో పోస్టర్లను అంటించారు బీజేపీ నాయకులు. మరోవైపు బీజేపీ జాతీయ మేనిఫెస్టో రూపొందించడానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది బీజేపీ. వివిధ వర్గాల నుంచి 10,000 మంది సలహాలు ఇచ్చారని తెలిపారు బీజేపీ నాయకులు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని వ్యూహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. ఎండిన పంట పొలాలను పరిశీలిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు డిసైడ్ అయ్యారు. రేపు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఎన్నికల వేళ జనంలోనే ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు రేపు కరీంనగర్, సిరిసిల్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఎండిన పంటలను పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు కరీంనగర్ రానున్న కేసీఆర్ ఆ తర్వాత గంగాధరలో పంట పొలాలను పరిశీలించనున్నారు. బోయిన్పల్లి, మిడ్మానేరు మీదుగా వేములవాడ మండలాల్లో పర్యటించనున్నారు. సాయంత్రం సిరిసిల్లలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు కేసీఆర్. నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 10 ఏళ్ల తర్వాత సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం వచ్చిందని తెలిపారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతో పాటు ఎన్నికల కోడ్తో ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు కేటీఆర్. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని లేఖలో తెలిపారు కేటీఆర్. పారిశుద్ధ్య విషయంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ సిగ్గుతో అవమానకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కనీస నియమాలు పాటించకుండా, రోజూ నిర్వహించే పనులను పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్య పరిస్థితులపై లేదంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. సంగారెడ్డి బాయిలర్ పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హరీష్ పరామర్శించారు. గాయపడిన వారికి 25 లక్షలు, మృతుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. బాధిత కార్మికులకు బీఆర్ఎస్ తరపున ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. పూర్తి వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వం తరఫునే అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. ఏదో మంత్రులు వచ్చి చూసి కంటి తుడుపు చర్యలు కాదు, ఆదుకోండి. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునే బాధ్యత మీ మీద ఉంది. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఒకటే, ఇటు కంపెనీ మరియు ప్రభుత్వం కలిసి చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. క్షతగాత్రులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను, అదేవిధంగా పూర్తి వైద్యాన్ని వారి కుటుంబ సభ్యులకు, చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
డిసెంబర్ 9న రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. పెట్టుబడి సాయంగా కొత్త రుణాలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నదాతలు ఓటుతోనే సమాధానం చెబుతారని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ భవన్ కు ఎంట్రీ రూట్ మార్చాలని గులాబీ చీఫ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తు బాగాలేనందున వెస్ట్ వైపు ఉన్న గేటును మూసివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మొన్నటి వరకు నిరుపయోగంగా ఉన్న గేటు దగ్గర అదనపు రిపేర్లు చేపట్టారు భవన్ సిబ్బంది. ఈశాన్యం రూట్ లో భవన్ లోకి ఎంట్రీ కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే వెస్ట్ వైపు ఉన్న గేటును మూసివేయనున్నారు భవన్ సిబ్బంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సీబీఐ స్పెషల్ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును 8వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత లాయర్లు కోర్టును కోరారు. దీనిపై ఈడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లిక్కర్ స్కామ్ కేసు కవిత కీలక నిందితురాలని కోర్టుకు తెలిపింది. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని చెప్పింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరింది ఈడీ. లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిలు తీర్పును రిజర్వ్ చేసిందే రౌస్ అవెన్యూ కోర్టు. ఈ 8వ తేదీన బెయిల్పై తీర్పు ప్రకటిస్తామని చెప్పింది. అంతకుముందు సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా బెయిల్పై ఇరు వర్గాలు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు ఆమె తరపు లాయర్లు అభిషేక్ మను సింగే. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలన్నారు. కవిత కుమారుడి పరీక్షల షెడ్యూల్ కోర్టుకు అందజేశారు. తల్లి అరెస్టుతో కవిత కుమారుడు మానసికంగా కుంగిపోయాడని వివరించారు. గతంలో ప్రీతి చంద్ర కేసు, సౌమ్య చౌరాసియా కేసులను కోర్టులో ప్రస్తావించారు కవిత లాయర్లు. షరతులతో కూడిన బెయిల్కు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు సింగ్వి. లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరపు లాయర్లు వాదించారు. కేసులో కవిత కీలక నిందితురాలని కోర్టుకు తెలిపింది. మహిళ అయినందున బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందన్నారు ఈడీ లాయర్లు. ఇప్పటికే అప్రూవర్గా మారిన ఓ వ్యక్తిని సాక్ష్యం చెప్పొద్దంటూ కవిత బెదిరించారని కోర్టుకు తెలిపారు. లిక్కర్ స్కామ్కు ప్లాన్ చేసిందే కవిత అని కోర్టుకు వివరించారు. తాము నోటీసులు ఇచ్చాకే 10 మొబైళ్లలో 4 ఫోన్ల డేటాను డిలీట్ చేశారని చెప్పారు. ఎలాంటి డిజిటల్ ఆధారాలు లేకుండా ధ్వంసం చేశారన్నారు. కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జికి అందజేశారు ఈడీ తరపు న్యాయవాది. లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ పిళ్ళై కవితకు బినామీగా ఉన్నారని కోర్టు తెలిపింది ఈడీ. ఇండో స్పిరిట్లో 33% వాటా పిళ్ళై కవితకు ఉందని చెప్పింది. లిక్కర్ కేసులో దినేష్ అరోరా అప్రూవర్గా మారాక అన్ని విషయాలు బయటకొచ్చాయంది ఈడీ. కవిత ఆదేశాల మేరకే 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి మొడుపుల రూపంలో వెళ్లాయంది ఈడీ. ప్రస్తుతం కవిత చిన్న కొడుకు ఒంటరిగా లేడని, కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారని కోర్టుకు తెలిపింది. కవిత కుమారుడికి ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయాయని కోర్టుకు విధించింది ఈడీ. కవిత కుమారుడికి ఎగ్జామ్ యాంగ్జైటీ ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు ఈడీ లాయర్. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి భవేజా తీర్పు రిజర్వ్ చేసింది. 8వ తేదీ ఉదయం 10:30 గంటలకు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్పై ఏప్రిల్ 20న విచారణ జరగనుంది. రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత వద్దిరాజు రవిచంద్ర. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్. రాజ్యసభకు 2వ సారి ఎన్నికయ్యారు రవిచంద్ర. తెలుగు రాష్ట్రాల నుంచి 4 ప్రమాణం చేశారు. వద్దిరాజు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. రవిచంద్ర వద్దిరాజు అను నేను. రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగిందననియు, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. रविचंद्र वद्दिराजु निर्वाचित सदस्य राज्यसभा. उच्च सदन के निर्वाचित सदस्य रविचंद्र वद्दिराजु ने शपथ ली. రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత వద్దిరాజు రవిచంద్ర. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్. రాజ్యసభకు 2 సార్లు ఎన్నికయ్యారు రవిచంద్ర. తెలుగు రాష్ట్రాల నుంచి 4 ప్రమాణం చేశారు. వద్దిరాజు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శ్రీ రవిచంద్ర వద్దిరాజు. రవిచంద్ర వద్దిరాజు అను నేను.
రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందననియు, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రవిచంద్ర వద్దిరాజు నిర్వాచిత సదస్య రాజ్యసభ. ఉచ్చ సదన్ కే నిర్వాచిత సదస్య రవిచంద్ర వద్దిరాజు నే శపథ్ లీ.